హే హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మన వీడియో ఏంటంటే సో తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి ఒక అప్డేట్ అయితే తెలిసింది ఆ అప్డేట్ గురించి అయితే వీడియోలో అయితే చూసేద్దాం ఇకపోతే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే పెట్టాను సో మీరైతే అక్కడైతే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మాక్సిమం కామెంట్స్కి అయితే సో రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నా ఇకపోతే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే సో చాలామంది అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామని అయితే బాధపడుతున్నారు మీరైతే మాత్రం టెన్షన్ అయితే పడకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సప్లీలో అయితే పాస్ అయిపోతారు ఇకపోతే సో సప్లీ ఎగ్జామ్స్ ఆన్లైన్కి ఎలా అప్లై చేయాలని అయితే చాలా మందిలో అయితే డౌట్ ఉంది ఇవాళ అయితే ఫ్రెండ్స్ ఆన్లైన్లో అయితే ఓపెన్ అవుతుంది నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సో మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇకపోతే చాలా మందిలో ఉన్న డౌట్ ఏమంటే సో సప్లిమెంటరీ ఎగ్జామ్కి ఫీజ్ ఎంత అవుతుందని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే ఫ్రెండ్స్ సో మే టెన్ నుంచి అయితే మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్కి అప్లై చేయడానికి అయితే ఆన్లైన్లో అయితే ఓపెన్ అవుతాయి సో ఎలా అప్లై చేయాలన్న డౌట్ అయితే చాలా మందిలో అయితే వీడియో అయితే చేస్తాను కాకపోతే సో ఒక్క సప్లీ ఎగ్జామ్కి ఎంత అవుతుందని చాలా మందిలో అయితే డౌట్ ఉంది సో ఫ్రెండ్స్ జనరల్ కోర్స్ చూసుకున్నట్లయితే ఒక్కో సప్లీ ఎగ్జామ్కి అయితే మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఇకపోతే ఫ్రెండ్స్ చాలా మంది అయితే సో ఇదే ప్రైస్ అయితే తీసుకోరు ఇదే కాస్ట్ అయితే సో ఎవరైతే కాలేజీలో అప్లై చేస్తుంటారో వాళ్ళైతే ఎక్కువ ఫీజే తీసుకుంటారు కాకపోతే ఒక క్లారిటీ కోసం అయితే ఈ అప్డేట్ అయితే చెప్తున్నా సో ఒక్కో సప్లిమెంటరీ ఎగ్జామ్ అయితే మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో అట్ ది సేమ్ టైం చూసుకున్నట్లయితే రెండు మూడు దానిలకైతే సో డబల్ ట్రిపుల్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇలా అయితే ఉంటుంది సో మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే పాస్ అయిపోతారు సో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరైతే సప్లై ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్ ఇకపోతే చాలా మందిలో ఉన్న డౌట్ ఏమంటే సో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టుకుంటే సో మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయా అని అయితే చాలా మంది అయితే అడిగారు సో వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే ఫ్రెండ్స్ సో మీకు ఖచ్చితంగా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి సో ఆ నమ్మకం ఉంటేనే మీరైతే ఈ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ ప్రాసెస్కి అయితే మీరైతే అప్లై చేయండి ఫ్రెండ్స్ సో అది కూడా మనకి ఇవాళ నుంచే అయితే కాబోతుంది సో అది కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలన్న అయితే ఇకపోతే ఫ్రెండ్స్ మేజర్ గా చాలా మంది అడిగిన డౌట్ ఏమంటే ఇప్పుడు నాకు చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామ్ అయితే ఒక మార్క్స్ అయితే వచ్చాయి సో నేను సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకంటూ సో తక్కువ మార్క్స్ వస్తే అప్పుడు ఏ మార్క్స్ అనేవి కన్సిడర్ చేస్తారో అన్న డౌట్ అయితే చాలామంది అయితే అడిగారు సో దీనికైతే చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సపోజ్ చూసుకున్నట్లయితే సో మెయిన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక సపోజ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి ఒకవేళ మీరు సప్లీ ఎగ్జామ్ రాశారనుకోండి సో అట్ ది సేమ్ టైం బెటర్మెంట్ రాసిన తర్వాత కూడా ఇదే అప్లికబుల్ అయితే అవుతుంది సో మీకు ఒకవేళ ఫార్టీ మార్క్స్ వచ్చాయనుకోండి సో మీకు ముందు మార్క్స్ కన్సిడర్ అయితే చేస్తారనమాట ఏ మార్క్స్ అయితే హైయెస్ట్ ఉన్నాయో ఒకవేళ మీకు సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ అబోవ్ అయితే వచ్చాయనుకోండి సో ఖచ్చితంగా మీకు అయితే హయ్యెస్ట్ స్కోర్ ఏదైతే వచ్చి ఉంటుందో సో ఆ మార్క్సే మీకు సో ఫైనల్గా ఇస్తారు కదా అందులో అయితే మనకైతే మెన్షన్ అయితే చేస్తారనమాట సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇకపోతే సప్లీ ఎగ్జామ్ అనేది బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రాయొచ్చు అయితే చాలా చాలామంది అయితే అడిగారు సో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ అయితే ఫ్రెండ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు అందులో ఏమాత్రం అయితే డౌట్ అయితే లేదు ఇకపోతే ఎంసెట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి